ఆరాధన అంటే ఏంటి? ఆరాధనకి నిర్వచనము ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అంటాను, దేవుని సన్నిధిని ఆనందిస్తూ అనుభవించడమే ఆరాధన. ద గ్రేటెస్ట్ సక్సెస్ దట్ యూ కెన్ అచీవ్ ఈజ్ నాట్ గెటింగ్ ఎ జాబ్, ఒక ఉద్యోగాన్ని సంపాదించడం కాదు, ఒక భార్యను సంపాదించుకోవడం కాదు, బిడల్ని కంటం కాదు, భర్తను సంపాదించుకోవడం కాదు, నా ప్రియదేవుని ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోవడం కాదు, దేవుని సన్నిధిని సంపాదించుకోవడం. ఒక మనిషి సఫలుడయ్యాడు అని అంటే, ఒక మనిషి అద్భుతమైన సఫలత తన జీవితంలో పొందుకున్నాడు అని అంటే, ఏదైనా ఉన్నది అని అంటే, అది దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా అనుభవించే స్థితిలోకి రావడమే. దేవదాసయ్య గారు అంట, ఒకరోజు శాంటోరం నుంచి రంపచోడవరం వెళ్తున్నారంట ప్రేయర్ మీటింగ్కి. జట్కా బండి వాడిని అడిగారంట, వస్తావా బాయ్ అని. అడిగితే జట్కా బండి వాడు అన్నాడంట, దొంగలయ్య గారు మీరు నేను వెళ్తే ఎవడొకడు కొట్టి మన దగ్గర నీ దోచేసుకుంటాడు, నాకు భయం వేస్తుంది అయ్య గారు అని అన్నాడంట. దేవదాసయ్య గారు అన్న, భయపడక బాయ్, ప్రార్థన చేద్దాం అని చెప్పి బండి ఎక్కాడంట. ఆయన బండి ఎక్కి వెళ్తూనుంటే, ఇప్పుడే శాంటోరియం నుంచి రంపచోడవరం ఎలా ఉంది దారి, అప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది, అడవిలో పడి వెళ్తున్నారంట. వెళ్తుంటే అప్పుడు ఒక మనిషి ఎక్కాడంట జట్కా బండిలో. ఇప్పుడు గుర్ర బండి నడిపే జట్కా బండి గల ఆయన అనుకున్నాడంట, పోనీలే ఇద్దరం ఉంటే భయపడు, ముగ్గురు ఉన్నాం కాబట్టి ఏ దొంగ వచ్చినా కొంచెం ముగ్గురం కలిసి కొట్టచ్చు అని కొంచెం ధైర్యం వచ్చిందంట. జట్కా బండి కొంచెం ధైర్యం వచ్చిందంట, పోన్లే మూడో వ్యక్తి ఎక్కాడు. మూడో ఆయన మాటలు వినబడుతున్నాయి కదా బండిలో, కానీ జట్కా బండోడు కొడుకు అర్థం అవట్లేదు, బండి ఆపలేదు, ఎలా ఎక్కేశాడు రా బాబు ఈయన అని. బండి ఎక్కడ ఆపలేదు, ఎప్పుడు ఎక్కేశాడు, ఎలా ఎక్కేశాడు అని అనుకుంటున్నాడంట. అని అనుకుంటుంటే కాసేపు అయిన తర్వాత ఆ మూడో వ్యక్తి మాటలు వినపడటం లేదంట. వెనక తిరిగి చూస్తే ఆయన దిగిపోయాడంట, బండి ఆపలేదు, ఎప్పుడు దిగిపోయాడు రా బాబు ఈయన అని మరల భయం. ఆయన ఎక్కినప్పటి నుంచి గుండెల్లో ఎంతో నెమ్మది ధైర్యం ఉందంట, ఆయన దిగిపోయాక మళ్ళా భయం మొదలైందంట. అయ్యగారండి, ఒక ఆయన ఎక్కాడు కదండి ఇందాక, నేను బండి ఆపలేదు ఎప్పుడు ఎక్కానండి, ఎప్పుడు ఎక్కేశాడండి, నేను బండి ఆపలేదు ఎప్పుడు దిగిపోయారండి అని అంటే, అప్పుడు ఆయన అన్న అంట, అబ్బాయి ఆయన మనిషి కాదు, ఆయన యేసు ప్రభు అని అన్నాడంట. అప్పుడు దేవుని బిడ్డలారా, ఏం మనిషి అండి ఆయన, ఏం దైవజండి. ఒక మనిషి అద్భుతమైన సఫలత పొందుకున్నాడని దేనిని బట్టి చెప్తామంటే, వారు దేవునితో కలిగి ఉన్న వ్యక్తిగతమైన సంబంధము, వ్యక్తిగతంగా దేవునితో వారు అనుభవిస్తున్న దేవుని సన్నిధిని బట్టి చెప్తాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆరాధన అంటే ఏంటో తెలుసా? పాట పాడటం కాదు, వాక్యం చెప్పడం కాదు, దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా ఆనందిస్తూ అనుభవించడమే ఆరాధన. నా ప్రియదేవుని బిడ్డలారా, అది నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు అనుభవించవచ్చు, పాట పాడుతున్నప్పుడు అనుభవించవచ్చు. కొంతమంది ఉంటారు, వారు మందిరంలోనే ఉంటారు కానీ ఎప్పుడు ఆయన సన్నిధిని అనుభవించిన అనుభవాలు, అనుభూతులు వారికి ఉండవు. ఒకరోజు నేను ఒక్కడే ఉన్నాను హైదరాబాద్లో. అది చాలా ఊరికి దూరంగా కట్టబడినటువంటి గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో ఒక పెద్ద ఇల్లు. దాంట్లో నేను అమెరికాకి వెళ్ళడానికి వీసా కొరకు సిద్ధపడుతుంటే దాంట్లో ఉంచారు. దాంట్లో ఉన్నాను ఆ రోజు, ఉండవలసి వచ్చింది రాత్రి. ప్రియదేవుని బిడ్డలారా, మామూలుగానే చాలా నిర్మానుష్యంగా ఉంటుంది ఆ ప్రాంతము. అందులో ఆ పెద్ద ఇంట్లో నేను ఒక్కడనే ఉంటే మామూలుగా భయమేయాలి, కానీ నా హృదయం నిండా ఆనందం పొంగిపొరులుతుంది. నాకు క్లియర్గా అర్థమవుతుంది దేవుడు నా గదిలో ఉన్నాడని. ఆయన సన్నిధిని చాలా నేను చూడలేని స్థితిలో ఉన్నాను, కానీ అనుభవించగలిగిన స్థితి దేవుడిచ్చాడు. వాక్యం ఆ సమయంలో తీసి చదువుతుంటే ఒక మనిషి పక్కన కూర్చుని నాతో మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతుంది, నాకు వివరిస్తున్నట్లుగా. ప్రియులరా, ఒక మనిషి తన జీవితంలో పొందుకున్న అద్భుతమైన సఫలత ఏదైనా ఉంది అని అంటే, అది దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా ఆనందంతో అనుభవించడమే. అంతకు మించిన విజయము, సక్సెస్ ఒక మనిషికి ఇంకోటి జీవితంలో లేదండి.
దాన్ని మీ గోల్ కింద పెట్టుకోండి. యవనస్తులారా, స్త్రీలకి చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను, ఈ భూమి మీద ఆస్తి సంపాదించుకోవడం మీ గోల్ కింద పెట్టుకోకండి. వెళ్ళేటప్పుడు రూపాయి కాదు కదా, పావల కూడా పట్టుకెళ్ళరు మీరు. ఈ భూమి మీద నా ప్రీతమని వీళ్ళారు పేరు సంపాదించుకోవడానికి పరిగెత్తకండి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవడు నీ ఊసే అత్తడు. నా ప్రీతమని వీళ్ళారా, ఈ భూమి మీద నీవు అధికారం సంపాదించుకోవడానికి ఆతృత పడద్దు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోడు కూర్చుంటాడు ఆ సింహాసనం మీద, అది నీకు పర్మనెంట్ సీట్ కానే కాదు. నిర్గమకాండం 33:1 నుంచి చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా మాట్లాడుతున్నాడు, నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులు అమోరీయులు హిత్తీయులు పెరిజీలు ఐవ్వీలు యబూసీలు వెళ్ళగొట్టేదను. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, మోషేతో అంటున్నాడు, మీ ముందుగా నడవడానికి ఎవడు మిమ్మల్ని తాకకుండా, ఎవడు మీ మీద చెయ్యి కూడా వేయకుండా మీకు ప్రొటెక్షన్ కింద ఒక ఏంజల్ని పంపిస్తాను. నేను మీకు ముందుగా దేవదూతను పంపిస్తా. నేను మీకు వాగ్దానం చేశాను, ప్రామిస్ చేశాను. దేవుడు మాట తప్పుడు సుమా. ప్రామిస్ చేశాను కాబట్టి ప్రామిస్ ల్యాండ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తా, వాగ్దాన దేశాన్ని మీకు అనుగ్రహిస్తా. నేను మీకు వెళ్ళే దారిలో అన్నం పెడతా, నేను మీకు వెళ్ళే దారిలో తాగడానికి నీళ్ళు ఇస్తా, అన్నీ ఇస్తా, నా సన్నిధిని మాత్రమే ఇవ్వను అన్నాడు. ఇశ్రాయేలీయులతో ఎలా అంటే వాళ్ళు అంటే ఏడ్చారంట. మనం చదివితే ఈ తరం వారు అనుకుంటే పిచ్చి మోకాలి, ఎందుకు ఏడుస్తున్నారు రోయల్లో, వాగ్దాన దేశం ఇస్తాను అంటున్నాడు కదా, వెళ్ళే దారిలో ఏ శత్రువు జయించకుండా దేవదూతనిస్తానంటున్నాడు కదా, ఇంకేం తక్కువ, అన్నీ చేస్తానన్నప్పుడు ఆయన ఉంటే ఏంటి, మనతో ఉండకపోతే ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు ఈ పిచ్చి మోకాలు అని అనుకుంటారు కొంతమంది. నా ప్రీతమని బిడ్డలారా, ఈ పరిస్థితికి కారణం ఏంటి, దేవుడు ఎందుకు రానన్నాడు? ఈరోజు వాక్యంలో నేర్చుకుందాం. దేవుడు ఎప్పుడు మనతో రాడు, ఎప్పుడు మనము వ్యక్తిగతంగా ఆయన సన్నిధిని అనుభవించలేకపోతాం, ఎప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టేస్తాడు? నా ప్రీతమని బిడ్డలారా, దేవుడే అంటున్నాడు నేను రాను. ఏ దేవుడైతే వీరిని పేరు పెట్టి పిలిచాడు, ఏ దేవుడైతే నేను మీ దేవుడును మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నా సొత్తుగా చేసుకుంటున్నాను, ఈ భూమి మీద ఉన్న జనాంగముల్లో మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను అన్నాడో ఆ దేవుడే అంటున్నాడు నేను మీతో కూడా. కారణమేంటి? వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి వస్తే దేవుడు అన్నాడు, అందరితో మాట్లాడాలి, మీటింగ్ ఏర్పాటు చేయి అబ్బాయి అన్నాడు మోషేతోటి. మోషే అలాగనే కిందంతా పరిశుద్ధపరిచి మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు అన్నారు మీటింగ్లో, బాబోయ్ దేవుడు మాట్లాడితే చచ్చిపోయేటట్టు ఉన్నాం, నువ్వు ఆయన మాటలు విని మాతో మాట్లాడు అని ప్రజలు అన్నారు. అప్పుడు దేవుడు వారితో ఏం మాట్లాడాడు తెలుసా? 10 ఆజ్ఞలు. మీరు నిర్గమకాండము 19 నుంచి తర్వాత చదవండి. అక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు, నేను మీతో కూడా రావాలంటే మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి అని అంటే మన వాళ్ళు ఏమన్నారు? కాల్ రాగరేస్ ఓ సింతేనా, ఆ మాత్రం మేము ఎందుకు చేయలేం అని చెప్పి నిర్గమకాండం 24:3 ఆఖరి భాగం చూడండి. యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చారు. ప్రార్థన చేస్తారా ప్రతిరోజు? కనీసం గంట అయినా చేయండి. గంట చేస్తానన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి అంటే అందరు కొట్టేతారు చర్చిలో. తర్వాత ఇంటికి వెళ్ళి చేస్తారా? ఏక శబ్దముతో ఇశ్రాయేలీయులందరూ అంతే కదా, మేము ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లనే జీవిస్తాము అని అన్నారు. అని అంటే మోషేతో దేవుడు అన్నాడు, సరే వీళ్ళు జీవిస్తానంటున్నారు కాబట్టి అగ్రిమెంట్ పేపర్ రెడీ చేద్దాం, పైకి రా, నేను అగ్రిమెంట్ పేపర్ని రాస్తాను అన్నాడు. ఎవరు రాశారు ఆ పేపర్ని? దేవుడే స్వయంగా ఆయన చేతితో రాశాడు అంటే అగ్రిమెంట్ పేపర్ని. సంతకం పెట్టాలి వీళ్ళు? నా ప్రీతమును బిడ్డలారా, దాన్నే ధర్మశాస్త్రం అంటారు. దేవుడు మోషేని పైకి రమ్మని కింద ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలి,
అలాగే నే 10 ఆజ్ఞల్ని రాతి పలకల మీద అటు ఇటు కూడా రాసి మోషేతో అంటున్నాడు 32వ అధ్యాయంలో, మోషే మోషే త్వరగా ఎల్లు, ఇంకా అగ్రిమెంట్ పేపర్లే రెడీ అవ్వలేదు, వాళ్ళు అలాగనే జీవిస్తాను, ఇంకా పేపర్లు కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే నా మాటలు మీరేరాలు. ఇంకా అగ్రిమెంట్ పేపర్లు టైప్ అవుతున్నాయి, టైప్ అయ్యే లోపలోనే వాళ్ళు ఏం చేశారు, అగ్రిమెంట్ మీరేశారు. నప్పుడు దేవుని బిడ్డలరా, అప్పుడు దేవుడు మోషేతో ఎలా అంటున్నాడు చూడండి, 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు, ఎవరి ప్రజలంట, నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా నేను. అబ్బో అబ్బో, ఎంత దౌర్భాగ్యం, ఒక బంగారపు దూడను చేసుకుని దానికి బలేసి మమ్మల్ని కాపాడింది నీవే ఓ దేవత అని చెప్పి ఆ బంగారపు దూడ విగ్రహానికి సాగిలపడి ఆ బంగారపు దూడ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారట. అప్పుడు దేవుడు అంటాడు, నా ప్రియ దేవుని బిడ్డలారు, మోషేతోటి ఒక్కసారి పక్క తప్పుకో, వీళ్ళందరినీ కూడా సంహరిస్తాను అని అంటే మోషే అంటాడు, వద్దు ప్రభువా, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవి, నేను కిందకి వెళ్ళి మొత్తం సెటిల్ చేసి వస్తా. కిందకి దిగెళ్ళాడు, ఆ రాతి పలుపులకు పట్టుకుని కింద దిగుతున్నాడు, ఒక కేకలు వినబడుతున్నాయి, చూసేసరికి వెళ్ళి నాట్యాలు చేస్తున్నారు, ఆ విగ్రహం చుట్టూరు నాట్యాలు చేస్తున్నారు, ఓ ఇష్టం వచ్చినట్లు లోకానందాల్లో మునిగి తేలుతున్నారు. ఆ టైంలో మోషే కోపం వచ్చట, బంగారపు దూడ విగ్రహాన్ని కరిగించే ఆ బంగారపు దూడ విగ్రహాన్ని కరిగించిన ఆ బంగారాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు అలాగే తాగించాడట. ఎందుకో చెప్తాను, నా బ్రీదవును బిడ్లరా, తాగించి తర్వాత అంటాడు, ఇటువంటి పాపానికి ఒడిగొట్టడానికి ముఖ్యమైన కారకులు, ముఖ్యముగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్న వారిలో ముఖ్యులు, వారిని సంహరించండి అని అంటే లేవీలు కత్తులు పట్టుకుని బయలుదేరి యెహోవా పక్షాన నిలబడి వారిని సంహరిస్తారు. ఆ రోజు ఎంతమంది చనిపోయారు తెలుసండి, 3000 మంది అండి. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, ధర్మశాస్త్రము మానవులకి అనుగ్రహింపబడినప్పుడు 3000 మంది చనిపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మానవాళికి దేవుడు అందించినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. లెక్క సరిపోయిందా? కరెక్ట్గా సరిపోద్ది. ధర్మశాస్త్రం మన మీదకి శాపాన్ని మరణాన్ని తీసుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రక్షణని తీసుకుని వచ్చాడు. ఆయన రాతి పలకల మీద రాయబడిని వేస్తే ఇక్కడ హృదయము పైన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటల్ని రాస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మోషేతో దేవుడు అంటాడు, నేను వారిని సంహరిస్తానయ్యా అని అంటే మరునాడు మోషే ప్రజలతో ఎలా అంటాడు, 30వ వచనం చూడండి, మీరు గొప్ప పాపము చేసిద్దరు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళదును, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు చెరిపోయిన ఆయనా, లేకపోతే వాళ్ళు క్షమించునాయనా అంటున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మోషేను బట్టి ఇశ్రాయేలుని క్షమించాడు. క్షమించి మోషేతో అంటున్నాడు, మోషే ఇప్పుడు వచ్చాం మనం, మోషే సరే నేను వాళ్ళకి క్షమిస్తాను, వారిని నేను సంహరించు, వారికి నేను వాగ్దానం చేసినట్లు పాలితేనెలు ప్రవహించు దేశాన్ని కూడా ఇస్తాను. మోషే, వారికి తోడుగా ఉండడానికి ఏ శత్రువు వీరిని జయించుకుంటున్నట్లు నేను వారికి ముందుగా దేవదూతని ఇచ్చి పంపిస్తాను, క్షేమంగా తీసుకుని వెళ్ళమని చెప్పి పంపిస్తాను, అలాగనే వారికి అరణ్య మార్గంలో కావలసినవన్నీ ఇస్తాను. నా ప్రియదేవుని బిడ్డలారా, దే విల్ హ్యావ్ సక్సెస్, దే విల్ హ్యావ్ ప్రొవిజన్స్, దే విల్ హ్యావ్ పొజిషన్స్, అండ్ దే విల్ హ్యావ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ మై ప్రెసెన్స్. నేను మాత్రం వారితో, నా సన్నిధిని మాత్రం వారికి నేను ఇవ్వను. మోషే, ఓకే దేవా, కనీసం ఎంతో కొంత, ఎంతో కొంత ఇస్తున్నావు అని అనలేదు. మోషే డీల్ ఒప్పుకోలేదు. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, నా ప్రియదేవుని బిడ్డలారా,
don't settle with that kind of deal. To have success, to have provisions, to have protection without God's presence. అప్రిదేవుని బిడ్డలారా, అది దేవుని సన్నిధి లేకుండా మనకి విజయమున్నా, దేవుని సన్నిధి లేకుండా మనకి ఫలింపు ఉన్నా, మనకి కాపుదలు ఉన్నా, మనకి ఆశీర్వాదాలు వచ్చేస్తున్నా, మనకి స్వస్థతలు వచ్చేస్తున్నా, దేవుని సన్నిధి లేకుండా ఇవన్నీ వచ్చేస్తున్నా కూడా ప్రియులరా, అటువంటి ఒప్పందానికి ఒప్పుకోకండి. దయచేసి అటువంటి ఒప్పందానికి ఎప్పుడు ఒప్పుకోకండి. యేసు ప్రభుతో అపవాదం చేయమన్నాడంటే, ఈ లోకంపై నీకు అధికారం ఇస్తా, నా కాళ్ళకి నువ్వు మొక్కుతే అంటే నన్ను ఆరాధిస్తా. దేవుని సన్నిధి లేకుండా లోకాధికారము నీకు ఇస్తానన్న కూడా దాని అటువంటి ఒప్పందాన్ని. నా ప్రియదేవుని బిడ్డలారా, పాస్టర్ గారండి డూప్లెక్స్ కట్టాడండి, ఆశీర్వాదం కాదంటారేంటి? ఆ డూప్లెక్స్లో ఏసీ లేనప్పుడు అది ఆశీర్వాదం అవుతుంది. అయ్యో కొత్త కారు కొనుక్కున్నాడండి, ఆశీర్వాదం కాదంటారేంటి? అది శాపగ్రస్తమైన స్థితే కానీ దేవుని సన్నిధి లేని జీవితము అది శాపగ్రస్తమైన జీవితం. ఇశ్రాయేలు అనే జనాంగాన్ని వేరు జనాంగముల్లో ప్రత్యేకపరిచింది ఏంటో తెలుసా? భూమి మీద ఇశ్రాయేలు అనే జాతిని ఇతర జాతుల కంటే గొప్ప జాతిగా చేసింది ఏంటో తెలుసా? ప్రత్యేకపరిచింది ఏంటో తెలుసా? వారు నడిచిన ఎర్ర సముద్రం మార్గాలు కాదు, వారు జయించిన జయాలు కాదు, వారు తిన్న మన్నా కాదు వారిని ఇతర జనాంగముల కంటే గొప్ప జనాంగం చేసింది. వారి మధ్యనున్న దేవుని సన్నిధి. వారి మధ్యన దేవుని సన్నిధి లేకపోతే ఇశ్రాయేలు అన్న జాతి గొప్ప జాతి భూమి మీద అయి ఉండేదే. ఇశ్రాయేలు అనే జనాంగము వేరు జనాంగములో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా గొప్ప జనాంగముగా అయి ఉండేదే కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులారా, విశ్వాసులారా, మీతో దేవుని సన్నిధి ఉండడాన్ని బట్టే మీరు ఈ లోకస్తుల్లో ఉన్న వారందరికంటే గొప్పవారు. మీరు చదువుకున్న చదువుని బట్టి కాదు గొప్పవాళ్ళు, మీరు కలిగి ఉన్న కులాన్ని బట్టి కాదు గొప్పవాళ్ళు, మీరు ఏ డినామినేషన్ ఆ డినామినేషన్ బట్టి కాదు గొప్పవాళ్ళు, మీ దగ్గర ఉన్న డబ్బుని బట్టి, మీతో ఉన్న దైవ సన్నిధిని బట్టి మీరు గొప్పవాళ్ళు. మిమ్మల్ని ఏది ఈ లోకములో ఇతరుల నుంచి ప్రత్యేకపరిచి గొప్పవాడిని చేసిందంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మయే. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని, దేవుని ఆత్మ లేనివాడు దేవుడు అంటున్నాడు నావాడు కాదు. నా ప్రియదేవుని బిడ్డలారా, వారు నడిచిన ఎర్ర సముద్రము కాదు, కూల్చిన ఎరుక గోడలు కాదు, వారితో ఉన్న దేవుని సన్నిధే వారిని భూమి మీద ఉన్న జనాంగములన్నిట్లో గొప్ప జనాంగం కింద చేసి. ఆ ఫ్యామిలీ అండి సూపర్ ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీలో దేవుని సన్నిధి, ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుందండి. ఆ మనిషి అండి ఎంత గొప్ప మనిషి అండి. ఆ మనిషితో ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుందండి. అదండి ఒక మనిషిని గొప్ప పని చేసేది. అదండి ఇశ్రాయేలు అనే జాతిని భూమి మీద గొప్ప జాతిగా గొప్ప జనాంగంగా చేసింది. షెకీనా మహిమట ఇశ్రాయేలీలతో ఉన్నదట. అందుకే ఆ జనాంగం చూస్తే బాలాకు రాజు భయపడిపోయాడు. ఒకప్పుడు ఉందండి నాకు అటువంటి దైవ సన్నిధి, అటువంటి దేవునితో సాహసం, ఇప్పుడు లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మాటలు చెప్తున్నాను జాగ్రత్త వినండి. దానికి కారణమేంటో తెలుసుకుని వెంటనే దాన్ని మార్చుకోండి. నెంబర్ వన్, ఏది ఇశ్రాయేలీలతో దేవుని సన్నిధి వెళ్లకుండా చేసింది? మొట్టమొదటి వారి యొక్క ప్రత్యక్ష అవిధేయత, వారి యొక్క అవిధేయత. నిర్గమకాండం 32:7-8 చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు, అండర్లైన్ చేసుకోండి, వారు తొలగిపోయి. బికాస్ ద డిసోబేయ్డ్ గాడ్, దేవునికి వారు అవిధేయులయ్యారు కాబట్టి వారితో దేవుని సన్నిధి రాదు, దేవుని సన్నిధి వారిని విడిచి వెళ్ళిపోయి. ప్రియులరా, 1 యోహాను 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాం. దేని వలన? ఆ కింద రాయబడిన చూడండి,
ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయుట వలన. దేని వలనట? మనం ఆయనలోనూ ఆయన మనలో ఉన్నాడని మనం దేని వలనట చెప్పగలము? ఆయన ఆత్మలో మనకి ఏం దయచేశాడు అంటే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా దేవుని సన్నిధి మనతోటే ఉన్నదని మనం బలగుద్ది చెప్పగలుగుతున్నాం. అంతకు మించి దేని బట్టి కాదు. ఒక మనిషి చేసే ప్రసంగాలను బట్టి కాదు, రాస్తున్న అద్భుతమైన క్రైస్తవ పాటలను బట్టి కాదు, ఆ మనిషితో దేవుని సన్నిధి ఉందని దేనిని బట్టి చెప్పగలవంటే ఆ మనిషి దేవుని ఆత్మ ఆ మనిషిలో నివాసం ఉండడాన్ని బట్టే. వాక్యం చెప్తుంది, నా మాట కాదు ఇది. రోమపత్రిక 8:16 చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ రెండు మాటలు ఎందుకు చదివించాను అంటే, నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మనము నోయింగ్లీ తెలిసి తెలిసి దేవునికి అవిధేయత చూపిస్తే, తెలిసి తెలిసి అంటే ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలని తెలుసు కానీ చేయకుండా టీవీ ఆన్ చేసుకుంటే, చేయకుండా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, చేయకుండా లోక పనుల్లోనికి పరిగెత్తేస్తే, నా ప్రియదేవుని బిడ్డలారా, మనము తెలిసి తెలిసి దేవుని ఆజ్ఞలను మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నా కూడా వాటిని మనము పెడచేవని పెట్టేసి అవిధేయత చూపిస్తే, నా ప్రియదేవుని బిడ్డలారా, మనమట పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తామట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేస్తామంట? అమ్మా, ఆయన శక్తి కాదు, ఆయన వ్యక్తి. వ్యక్తికే భావోద్వేగాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఏమున్నాయి? భావోద్వేగాలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి దుఃఖం కలుగుతుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడతాడు? అమ్మా, నన్ను ప్రేమించిన వాళ్ళనే నేను ఏడిపించగలను. ఉదాహరణకి మీకు అర్థమవడానికి చెప్తున్నాను, పక్కింటి వాళ్ళ అబ్బాయి పాడైపోయాడు, జాలి పడతాం, అయ్యో పాపం పాడైపోయాడు బాగా. మన అబ్బాయి పాడైపోయాడు, అయ్యో పాపం పాడైపోయాడు మా వాడు అని అంటారా? కూర్చుని ఏడిసేవు, ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఒరే నువ్వు మార్రా. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన వెళ్ళిపోయి నక్సలైట్లో కలిసిపోయాడంట, అల్లమ్మ 40 రోజులు ఉపవాస ప్రార్థన అంట, ఇంటికి వచ్చినప్పుడల్లా కాలు పట్టుకుని బతిలాడేదంట, మార్రా బాబు నీ కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తాను, అప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తానే ఉండేదంట. అమ్మా, ఎవరి కోసం ఏడుస్తాం? మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు పాడైపోతే వాళ్ళ కోసం ఏడుస్తాం, అవునా? పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు దుఃఖం కలుగుతుంది? ఆయన మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు, అందుకు ఆయనకి దుఃఖం. నీవు దేవునికి అవిధేయత చూపిస్తే ఆయన్ని దుఃఖపరుస్తావు. నా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను ఆర్పకుడి దేవుని వాక్యంలో ఉంది, డూ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, డూ నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఆత్మనార్పకుడి, ఆత్మనార్పడం అంటే ఆయన లోపల మండుతూ ఉంటాడు, నీళ్లు పోసేయద్దు. ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయత చూపిస్తే, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఒక వ్యక్తి, వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఏంటా వ్యక్తిత్వం అంటే ఆయన పరిశుద్ధుడు, అపరిశుద్ధమైన కార్యాలని ఆయన సహించలేడు, అదే సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఆత్మతో నింపబడండి, ఆత్మపూర్ణులై ఉండండి, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ దినాల్లో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి ఏం చేసిందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆ దినాల్లో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమే ఈ దినాల్లో మనకి పరిశుద్ధాత్మగా అనుగ్రహింపబడింది. ఎస్, నడిపించింది ఆ మేఘం, వారితో ఉంది ఆ షకీనా మహిమ, రాత్రి మండింది, వారికి వెలిగిచ్చింది, ఉదయము నేడిచ్చింది. ఆ మేఘమే ఈరోజు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఆ మేఘం రాదు అంటున్నాడు.
అగ్నిస్తంభము ఇక మీకు ఉండదు అంటున్నాడు. మీకు తెలుసా, ఇశ్రాయేలు నడిచిపోతూ ఉంటేనట పైనట మేఘం గొడుగులా వీళ్ళ పైన వెళ్తూ ఉండేదట. ఏమి ఏమి అనుభవాలు వీళ్ళకి కదా. అయితే ఈరోజు మనం నడిచిపోతుంటే మన పైన లేదు కానీ మన లోపల ఉంది ఆ మేఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మన పైన లేదు, మన బయట లేదు ఆ మేఘము, ఇప్పుడు మనలో ఉంది ఆ మేఘము. పరిశుద్ధాత్మ మనకి రక్షింపబడ్డామన్న నిశ్చయత అనుగ్రహిస్తారు. దేవుని యొక్క జీవాన్ని మనకి ప్రత్యక్షపరుస్తారు. దేవుని యొక్క శకీన మహిమను మనకి ప్రత్యక్షపరుస్తారు. దేవుని యొక్క నప్రిదోను బిడ్లరా సన్నిధిని మనకి ప్రత్యక్షపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని అనుభవించేటట్లు మనకి సహాయము చేసేది ఆయనే. నప్రిదోను బిడ్లరా, నీవు కనుక తెలిసి తెలిసి విల్ఫుల్లీ నోయింగ్లీ అండ్ డెలిబరేట్లీ డిసోబే గాడ్, నువ్వు కావలసిగా దేవునికి అవిధేయత చూపిస్తే, నీకు తెలిసి కూడా దేవునికి అవిధేయత చూపిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తాం, ఆత్మనార్పుతాం. మనం ఎప్పుడైతే అలా చేస్తామో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడ్డామో లేదో అన్న డౌట్ కూడా మనకు కలుగుతుంది. సంసోనట తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆత్మ తన్ని విడిచి వెళ్ళిపోయిందో సంసోనికే తెలియలేదట. తెలీదండి, తెలీదు. జాగ్రత్త సుమ, మనకి తెలియకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. దేవునికి అవిధేయత చూపించొద్దు. యోహాను సువార్త 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను, బైబిల్ చెప్తుంది. దేవుని ఎడల మనం చూపించే విధేయతకి, దేవుడు మనకు అనుగ్రహించే సన్నిధికి ఒక లింక్ ఉందంట. ఏంటంట, నా ఆజ్ఞల్ని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు తండ్రి వల్ల ప్రేమింపబడును, నేను కూడా వాడిని ప్రేమిస్తాను అని ఏమంటున్నాడు అనంటే, నేను నన్ను ఆ వ్యక్తికి ఏం చేసుకుంటాను, కనుపరుచుకుందని దాన్ని అంటారు ప్రత్యక్షపరుచుకుంటాను, దాన్ని అంటారు మేనిఫెస్టేషన్. దేవుని సన్నిధిని మనకి ప్రత్యక్షపరుస్తాడు ఎప్పుడు అనంటే, మనం ఆయనకి విధేయులుగా జీవించినప్పుడు. దేవునికి అవిధేయత చూపించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని పూర్తిగా నమ్మడం లేదు. మోషే ఏమైపోయాడు, మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ఏమైపోయాడు, మమ్మల్ని తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా, ఒకవేళ తీసుకెళ్ళడేమో అర్రను మనకు బంగారు దూడం చేయి, ఎవరు తీసుకెళ్ళపోతే కనీసం ఈ దూడైనా తీసుకెళ్తుంది మనల్ని. దూడే తీసుకొచ్చింది నిన్ను సముద్రం దాటించి, దూడే నీకు మేడలు మిద్దులు ఇచ్చింది, దూడే ఇచ్చింది కదా నీకు గొప్ప గొప్ప విజయాల్ని. ఇప్పుడు దాకా దేవుడిస్తే దేవుడు నమ్మకుండా వాళ్ళని ఎవరినో నమ్ముకుంటావిటమ్మా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది దేవునికి అవిధేయత చూపించడం మాత్రమే కాదు ప్రియులరా, వారు దేవునికి చెందవలసినటువంటి ఆ ఆరాధన, దేవునికి ఇవ్వాల్సిన స్థానము, దేవుణ్ణి కూర్చోబెట్టిన సింహాసనం మీద ఇంకొకరిని కూడా కూర్చోబెడుతున్నారు. బంగారపు దోడు అంటున్నారు, ప్రభువా కొంచెం పక్క జరగవా, బంగారపు దోడును కూడా కూర్చోబెడతాను. ప్రభువా కొంచెం పక్క జరగవా, నా సొంత జ్ఞానాన్ని కూడా కూర్చోబెడతాను. ప్రభువా ఈ సింహాసనం మీద కొంచెం పక్కకు జరగవా, నీతో పాటు నా ఉద్యోగాన్ని, నా డబ్బుని, నా ఆస్తిని, నా అధికారాన్ని కూడా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దాన్నే కూర్చోబెట్టి నేను వెళ్ళిపోతానులే, నాకేం, నేను అలా షేరింగ్లో కూర్చోనమ్మా అని అంటున్నాడు దేవుడు. దేవుడికి షేరింగ్లు ఇష్టం ఉండవు. హలో, కూర్చుంటే ఆయనే కూర్చోవాలి, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు ఇంకో దాన్ని కనుక తీసుకొచ్చి దేవునితో పాటు కూర్చోబెడతానని అన్నావా, దేవుడు వెను వెంటనే అంటాడు దాన్నే కూర్చోబెట్టు, ఫ్రీగా కూర్చోమని బంగారపు దోడని. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మా ఇంట్లో ఒక ఫోటో కూడా ఉండదండి, మా ఇంట్లో చిన్న విగ్రహం కూడా ఉండదండి. విగ్రహం అంటే ఏంటి, విగ్రహం అంటే ఏంటి, దేవునికంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే విగ్రహం, దేవునికంటే దేనికి ఎక్కువ నువ్వు భయపడుతున్నావో అదే విగ్రహం, దేవునికంటే నువ్వు దేన్ని ఎక్కువ సేవిస్తున్నావో అదే విగ్రహం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికంటే దేన్ని ఎక్కువ నువ్వు నమ్ముతున్నావో అదే విగ్రహం. రెండవది, దేవుని స్థానాన్ని వారు వేరొకరికి ఇస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. మూడవది ప్రియులరా, దేవుని కాక
వేరొక దాన్ని వారు మహిమపరిచినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. నిర్గమకాండం 32:4 వారు దాన్ని పోతపోసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అండ్రి అని అహరోను అన్నాడంట. దేవునితో పాటు ఇంకొకరిని, ఆ యెహోవా కూడా తీసుకొచ్చాడు అనుకో, యెహోవాతో పాటు ఈ బంగారపు తోడు కూడా మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది అని. కొంతమంది ఏమంటారండి, దేవుడేనండి బతికించాడు. ఎలా బతికించాడు తెలుసండి? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బతికించాడు అండి. దేవునితో పాటు నీ పాస్టర్ని కూర్చోబెట్టవద్దు దయచేసి. దయచేసి ఈ సంఘంలో ఎవరైనా సరే, మా పాస్టర్ ప్రార్థన చేశాడు అంటే గౌరవించండి పర్లేదు, కానీ దేవుని సింహాసనం మీద నాకు కూడా ప్లేస్ ఇచ్చేసినట్లుగా మీరు చేస్తే కనుక అది దేవుని నామానికి అవమానం. పాస్టర్ గారండి, ఓ పాస్టర్ గారు అంటున్నాడు, జరిగింది అద్భుతం అని చెప్పి మైక్లో చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తే ఈ మనిషికి అద్భుతం జరిగిందని చెప్తున్నాడు. తప్పది, తప్పో తప్పున్నారా? ఈయన ప్రార్థనే చేశాడు, దేవుడు చేయకపోతే కార్యం జరుగుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో పాటు ఇంకొకరిని, నిన్ను కానీ ఇంకొకరిని కానీ నువ్వు, మూడోది ప్రియులరా, దేవుని మహిమపరచాలి. ఇంకెవరిని కూడా దేవుడే స్వస్థపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో కాబట్టి దేవునికి ఆపాదించే మహిమని ఇంకా మరి దేనికి? ఇప్పుడు దూడ విగ్రహం ఉంది, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓ దూడ, నువ్వేనమ్మా మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు మా బానిసత్వం, దాన్ని మహిమపరుస్తున్నారు ఈ బుద్ధిహీనులు. దేన్ని? బంగారపు దూడని మహిమపరుస్తున్నారు ఈ బుద్ధిహీనులు. చాలాసార్లు క్రైస్తవులు కూడా అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫలానా వారండి, ఫలానా వల్ల అండి మా ఆశీర్వాదానికి కారణం, ఫలానా అండి, ఫలానా దేవుడండి, 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 యేసుప్రభు అండి అని చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే ఏంటండి? పాట పాడటమా? కాదు. చర్చికి రావడమా? కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే ఏంటి? కానుకలు ఇవ్వడమా? కాదు. ఆరాధన అంటే దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా ఆనందించడమే ఆరాధన. అది నువ్వు ఎక్కడ అనుభవిస్తే అక్కడ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు.